నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. కోర్స్వాడి మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లను ఆదివారం మండల కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నాడని గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రత్యేకంగా అద్దంకి నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లు రవికుమార్ తెలియజేశారు. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గానికి అత్యధికంగా పింఛన్లు మంజూరు అయినట్లు గొట్టిపాటి తెలిపారు. ఈ సందర్భంగా సాధికార సర్వేలో పేర్లు నమోదు అయిన వారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, ప్రతి ఒక్కరూ మళ్లీ సాధికారిక సర్వేలో నమోదు కావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణ ప్రభావతి, జంపు రామమ్మ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యూన్సీకి పెన్షన్స్ 2080 పెన్షన్స్ ఇప్పుడు శాంక్షన్ చేశారు. ఇది కాకుండా నేను 2016 ఏప్రిల్లో పార్టీలోకి వచ్చినప్పుడు ఒక 3000 చేశారు. తర్వాత ఇంకో మొత్తం 6000 పెన్షన్స్ ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో అర్థం కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే చూస్తే కనుక 8000 నుంచి 9000 పెన్షన్స్ పైన మన కాన్స్టిట్యూన్సీలో మొత్తం కూడా ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద మన కాన్స్టిట్యూన్సీ పెన్షన్స్ ఇవ్వటం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా నిన్న మళ్ళీ ఎంక్వైరీ చేస్తే 5 మండలాలకైనా మళ్ళీ 3500 పెన్షన్స్ వచ్చిన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. తప్పకుండా తొందరలోనే ఎవరికైతే 60 సంవత్సరాలు దాటిన పెద్దలు ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా తొందరలోనే పెన్షన్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇవాళ పరిస్థితుల్లో 389 మందిలో ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఒక రూల్ పెట్టుకున్నాం. ముందు వితంతుల్ని, వికలాంగుల్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలని. దానికోసమనే చాలామంది ఇంకా ముసలిళ్ళు వచ్చారు, ఏదైనా అందరికి ఇస్తారు మాకు ఇవ్వట్లేదు అన్నారు. ఎందుకంటే చెప్పానమాట, ఇది ఒకసారి ఉపయోగపడండి. ముందు మహిళల్ని మొత్తం, అది వికలాంగులు మొత్తం ఏమైనా క్లియర్ చేస్తే వాళ్ళందరూ లేకుండా వెళ్ళిపోతే కనుక మిగతా నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్గా రిక్వెస్ట్ చేసేనా సరే మిగతా మీ అందరూ కూడా తీసుకొస్తానని చెప్పాను. మన ఈ కార్యక్రమం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పాను, నా కాన్స్టిట్యూన్సీ ఇట్లా చేస్తానని చెప్తే ఆయన అన్నాడు ఇదే మంచి పని, ముందు మొత్తం స్టేట్లో ఉన్న వితంతులు, వికలాంగులు మొత్తం క్లియర్ చేద్దామని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అదే రూల్ పెట్టేశారు. మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో వితంతులు, వికలాంగులు మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీకి 2000 పెన్షన్స్ ఇచ్చి మొత్తం కూడా క్లియర్ చేశారు. మళ్ళీ తర్వాత ముసలిళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారని చెప్పి మొన్న మాకు తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ మీటింగ్ జరిగితే ఆ రోజు చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారన్నమాట ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా అవి కూడా తొందరలోనే క్లియర్ చేస్తారని చెప్పి అన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం పరిస్థితి కూడా మీ అందరూ తెలిసిందే, కొత్తగా ఏర్పడ్డాం మన రాష్ట్రం, అరకొల మెదుగుతోటి ఉంది, ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మనందరం తెలిసిందే. ఓ పక్క మనం నమ్మి కేంద్రంతో ఎవరితో అయితే మనం స్నేహం చేశామో, ఎవరు సహాయ సహకారాలు మనకు అందిస్తారనుకున్నారో వాళ్ళందరూ కూడా మనం మోసం చేసి వెళ్ళిపోయిన సంగతి కూడా మనందరం తెలిసిందే. వాళ్ళు ముఖ్యమంత్రి గారు కష్టపడి మన ప్రభుత్వమే, మన ప్రభుత్వమే డబ్బుల్ని జనరేట్ చేసుకొని మన ప్రభుత్వ ఆదాయంతో వాళ్ళు మనకి ఇవన్నీ పెన్షన్స్ ఇవ్వడం కానీ, లేదా రేషన్ కార్డులు మనకు 10 మందికి ఇవ్వటం కానీ, నిన్న ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు ఇప్పటిదాకా ప్రత్యేక హోదాను 5 కోట్ల ఆంధ్రులుగా భావించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక హోదా అనేది ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోగా వారికి సంఘీభావంగా అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా ఆదివారం నాటికి 2వ రోజుకు చేరాయి. 2వ రోజు దీక్షను జ్యోతి హనుమంతరావు, బీవీ కృష్ణారెడ్డి, నరేంద్ర మాదిగ ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వగా పార్లమెంటులో చర్చించకుండా ముగించడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు ముగిసే వరకు అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని జ్యోతి హనుమంతరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మన ఎంపీలు రాజీనామా చేసిన సందర్భంగా వారికి మద్దతుగా 2వ రోజు రిలే నిరాహార దీక్ష అద్దెంకిలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.
ప్రత్యేక హోదా ఎందుకు అవసరం వచ్చింది అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలా. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ రాష్ట్రాన్ని విడదీయటానికి అని చెప్పినందువల్లే మనకి ఈరోజు రాష్ట్రాన్ని విడదీయటం జరిగి ప్రత్యేక హోదా అవసరం ఏర్పడింది. కాబట్టి మొదటగా ఈ రాష్ట్రానికి నిప్పు పెట్టింది చంద్రబాబు గారు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం కృషి చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడుతున్న జగనన్న కోసం, జగనన్న పార్టీని గెలిపించి వైఎస్ఆర్సీపీని గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే హోదా సాధ్యమో అని చెప్పేసి నమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంగి నియోజకవర్గ మండల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ రిలే నేరాలు తీసుకుని చెప్పడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైన పార్లమెంట్ సభ్యులు ఐదుగురు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష కూర్చున్న సందర్భంగా వారికి మద్దతుగా ఈ రిలే దీక్షలో మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామాల స్థాయిలో చేపట్టడం జరిగింది. ప్రత్యేక హోదా అవసరమైతే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల హక్కుగా భావించి ప్రజల ఉద్యోగ విద్య వ్యవసాయ అవకాశాలన్నీ కూడా కల్పించడం కోసం ఒక ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం ఉందని చెప్పని గత 4 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా నమ్మి అదే నినాదాన్ని కట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల్ని, పార్లమెంట్ సభ్యులు కూడా, పార్లమెంట్ పదవులు కూడా తృణప్రాయంగా రాజీనామా చేయించి ఆమరణ దీక్ష కూర్చోవడం ఇదొక గర్వకారణమైన విషయం. ఇదొక చారిత్రాత్మక విషయం కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టినప్పుడు కూడా, ఏం చేసినప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం ప్రవేశపెడతా ఉన్నా, రాజీనామాలు చేస్తా ఉన్నా అదే మాట కట్టుబడి ఉండి గత 4.5 సంవత్సరం నుంచి కూడా. అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ఎప్పుడో చేయవలసి ఉండగా చేయలేకపోయారని అద్దంకిలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటే ఎంతో బాధాకరమైన విషయమైనప్పటికీ పోరాటం చేయడంలో తప్పు లేదని అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకరారెడ్డి అన్నారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ అద్దంకి బంగారంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 8వ రోజుకు చేరాయి. 8వ రోజు దీక్షలో యూటీఎఫ్ నాయకులు సర్వేశ్వరరావు, హనుమంతరావు, ఆదినారాయణ పలువురు కూర్చోగా దీక్షలను శంకరారెడ్డి మరియు కబర్ది కలిసి ప్రారంభించారు. యూటీఎఫ్ నాయకులు దీక్షలో కూర్చోగా పలువురు ఉపాధ్యాయులు వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శంకరారెడ్డి మాట్లాడుతూ అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో అద్దంకి రెవెన్యూ డివిజన్ కోసం రిలే నిరాహార దీక్షలు చేయడం సంతోషంగా ఉందని, పట్టుబట్టి రెవెన్యూ డివిజన్ సాధించుకునే వరకు దీక్షలు కొనసాగించాలన్నారు. అద్దంకిలో రోడ్డు విస్తరణ పనులు సక్రమంగా జరగకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా పట్టణంలో తరచుగా జరుగుతున్నాయని శంకరారెడ్డి తెలిపారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేసి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని వారు కోరారు. అలాగే యూటీఎఫ్ నాయకులు సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఏది సాధించుకోవాలన్నా పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అద్దంకిని రెవెన్యూ డివిజన్ చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని, అదేవిధంగా రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతున్నందున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేశ్వరరావు తెలిపారు. ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటి అద్దంకిని రెవెన్యూ డివిజన్గా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రెవెన్యూ పరంగా, భూమి పరంగా వచ్చేటువంటి వివాదాలని పరిష్కరించుకోవడానికి అనువైన వాతావరణం ఉంటుంది. అద్దంకి పట్టణం అనేది ఒక 50,000 పైగా జనాభా ఉన్నటువంటి పెద్ద పట్టణం. పరిసరాలు 8 మండలాలు దీని కేంద్రంగా ఉన్నటువంటి నియోజకవర్గం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అద్దంకిని మనం అన్ని విధాల అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, నాయకుల మీద, వివిధ పార్టీల అన్నిటి మీద కూడా ఉన్నది. దాన్ని గుర్తించాలని నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిరే నిరాహార దీక్ష కారణంగా ఈ సమస్య పరిష్కారం కావాలని, అదేవిధంగా ఈ రోడ్డు నిబంధనలు సరిగా పాటించకుండా ఇక్కడ చేస్తున్నటువంటి పనులు సక్రమంగా చేయకుండా అద్దంకి పట్టణానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని సరైనటువంటి వెడల్పు కొలతల్లో, ఒకే రకమైన కొలతల్లో రోడ్డుని విస్తరించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అద్దంకి డివిజన్ ప్రకటించేదాకా ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉందని, అద్దంకిలో జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా అశాస్త్రీయంగా నిర్వహిస్తూ ఉండడం వలన అద్దంకిలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గత 2-3 నెలలుగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు, తత్ఫలితంగా జరిగినటువంటి మరణాలు గత 2 దశాబ్దాల్లో జరగలేదు అంటే అతిశయోక్తి లేదు. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పని, ఎక్కడో జరుగుతున్నాయని చెప్పిన పేపర్లలోనో లేకపోతే టీవీల ద్వారానో చూసేటువంటి అద్దంకి ప్రజలు కళ్ళ ముందే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నట్టు అనేక మందిని చూడటం చాలా దురదృష్టకరం.
ఈ పరిస్థితి నివారించాలి అని చెప్పినట్టే రోడ్డు విస్తరణలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలి. రోడ్డు పట్టణంలో కూడా వెళ్ళేటువంటి రోడ్డుని బాగా కుదించేసేసి ఊరేడుపుల దాకా ఉన్నటువంటి ఆ వెడల్పు కూడా లేకుండా పూర్తిగా కుదించేసేసి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి ఈ నిర్మాణ పనులని సక్రమంగా జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అరకొరగా జరుగుతున్నాయి, నాణ్యత కూడా లోపించింది అనేటువంటిది కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ వేసేటువంటి సైడ్ డ్రైన్స్ కూడా బేట్లో ఆరిపోతూ ఉన్నాయి. పక్కన వేసినటువంటి కంచె కూడా రోడ్డు వెడల్పు లేని కారణంగా తరచూ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నది. సరైనటువంటి సర్వీస్ రోడ్డు లేకుండా ఈ నిర్మాణం జరగడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రమాదాలను నివారించి రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు పండ్లతో కాకుండా సేంద్రీయ వ్యవసాయంతో సాగు చేసి పండించిన కూరగాయలు పండ్లను సేకరించి వివిధ రకాల పచ్చళ్లు, జామ్స్, తాండ్రా తయారు చేసి తక్కువ ధరతో అమ్ముతున్నారని కర్ణాటక రాజ్య రైతు సంఘం నాయకులు వెనిగండ్ల భీమేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉన్న రాజారాణి ఆశ్రమం ఆవరణలో సేంద్రీయ వ్యవసాయంతో సాగు చేసిన కూరగాయలను, పండ్లను సేకరించి వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అత్తంగి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి ఆదివారం జరిగే సంతలో భాగంగా ఈ ఆదివారం ప్రత్యేకంగా అమ్మ పచ్చళ్ళ స్టాల్ను ఏర్పాటు చేయగా మాజీ ఏఎంసీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, సెక్రటరీ నాయక్ భీమేశ్వరరావు, గౌతమి పలువురు కలిసి ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పండ్లతో పచ్చళ్ళు తయారు చేసి స్టాల్లో ఏర్పాటు చేయగా ప్రజలు ఎగబడి కొనుగోలు చేసుకుని వెళ్లారు. పచ్చళ్ళు కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు రుచి చూపించిన అనంతరం కొనుగోలు చేసుకోమని చెబుతున్నారు. ఈ సందర్భంగా భీమేశ్వరరావు మాట్లాడుతూ, మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పార్వతీపురం గిరిజన ప్రాంతంలో సహజంగా పండించిన కూరగాయలను, పండ్లను సేకరించి వివిధ పచ్చళ్ళు, జామ్స్, తాండ్ర వంటి తయారు చేస్తూ వాటిని గ్రామీణ ప్రాంతాలను తీసుకుని వెళ్ళి అమ్ముతున్నారని, ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా ఉత్పత్తులు తయారు చేయడం మన ప్రత్యేకత అన్నారు. సహజ వ్యవసాయాన్ని, గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మంచి జీవనశైలి ప్రోత్సహించడానికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కృషి చేస్తుందని, జట్టు ఆశ్రమ నిర్వహణకు కావలసిన వనరులను మనం చేకూర్చుతున్నాము. విజయనగరం జిల్లా పార్వతీపురం రజనీ రాజా కళాక్షేత్రం అనేటువంటి ఒక ఆశ్రమం ఉందండి. ఆశ్రమంలో ఈ భరతనాట్యము, కూచిపూడి నాట్యము, సంగీతము, ఈ సాంప్రదాయ కళలు ఉచితంగా నేర్పబడుతున్నాయి. దానికి కొంత స్వయం సంపాదన కావాలనే ఉద్దేశంతో స్థానికంగా పండించేటువంటి గిరిజన ఉత్పత్తుల్ని ఖరీదు చేసి వాటి ద్వారా కొన్ని ఊరగాయ పచ్చళ్ళు తయారు చేస్తే అక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి పిల్లలకి ఉపాధి కలిగించినట్లు అవుతుంది. ఆ పరిశ్రమ ఎలా పచ్చళ్ళు ఎలా తయారు చేయాలి అనేది నేర్పినట్లు అవుతుంది పిల్లలకి. భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొద్దిగా ఆశ్రమానికి కూడా దాని మీద వచ్చిన లాభంతో ఆశ్రమాన్ని నడపడానికి అనుకూలం అవుతుందనే ఉద్దేశంతో ఆర్గానిక్ రసాయనాలు లేకుండా ఈ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. అది విజయనగరం జిల్లా కాకుండా ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం తరపు నుంచి అద్దంకి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో ఒక స్టాల్ నిర్వహించి వారానికి ఒకసారి ఇక్కడ స్టాల్ ద్వారా అమ్మకం జరుగుతూ ఉంది. కోర్సుపాడులోని నీలి ఆక్వా ఫ్యాక్టరీ నుండి విష పదార్థాలు తమ చెరువులో కలుస్తున్నాయి అంటూ అద్దంకి మండలం వెప్పల్లవారిపాలెం గ్రామానికి చెందిన ప్రజలు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించి బైఠాయించారు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న శ్రీ హైమరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకుని నీలి ఆక్వా సిబ్బందితో మాట్లాడారు. ఫ్యాక్టరీ అనుమతి పత్రాలతో హాజరు కావాలని వారికి సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఎం తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు విస్తల వెంకట్రావు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నుంచి వచ్చే విష వ్యర్థాలతో పశు పక్షాదులు చనిపోతున్నాయని అన్నారు. విష వ్యర్థాలు నల్లవాగులో చేరడంతో ఆ నీరు త్రాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసి
చేతులు దులుపుకుంటున్నారని వెంకట్రావు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే ఊరు వల్లకాడుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. చెరువుతో ఆ చెరువులో స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. కానీ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఆ వేస్ట్ మొత్తాన్ని కెమికల్తో కూడినటువంటి వ్యర్థ పదార్థాలని మొత్తాన్ని మా ఊరు వెంబడిగా పోతున్నటువంటి చిన్న నల్లవాగులోకి మొత్తాన్ని వాటిని డంప్ చేయడం జరుగుతుంది. ఆ చిన్న నల్లవాగు మీద మా గ్రామ పంచాయతీ పరిధిలో కానివ్వండి, వాటర్షెడ్ పరిధిలో కానీ కొన్ని వాటర్షెడ్ కట్టారు, చెక్ డ్యామ్స్ కట్టారు. ఈ చెక్ డ్యామ్స్ అవి రైతురైల్లో బ్యాడ్ స్మెల్ రావడం, గ్యాస్ రిలీజ్ చేయడం, అదే వాటర్ వెనక్కి వచ్చేసి కాలువ నుంచి చెరువులో కలుస్తున్నాయి సార్. దానివల్ల గ్రామం మొత్తం కూడా పొల్యూషన్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇదే విషయాన్ని మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కానీ గ్రీవెన్స్లో ఇచ్చాము, ఒంగోలు ఇచ్చాము, అద్దెంకులు ఇచ్చాము, జిల్లా కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. అయినప్పటికీ అధికారుల యొక్క ఎంక్వైరీ వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చి యథావిధిగా మళ్ళీ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ వేస్ట్ మొత్తాన్ని వాగులోకి డంప్ చేస్తున్నారు. దీనివల్ల మేము ఇబ్బంది జరుగుతుంది. మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మొత్తానికి సంబంధించిన సమస్య సార్. ఇది మా గ్రామమే కాదు, గుడ్డువారిపాలెం, మణికేశ్వరం, కొంగపాడు మొత్తం కూడా ఇది గుళ్ళకమ్మ రిజర్వాయర్లోకి వచ్చేసి గుళ్ళకమ్మ నది కూడా కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది సార్. కాబట్టి మా యొక్క సమస్యని అధికార దృష్టికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. ప్రజలకు ఎవరికైనా మా వల్ల అసౌకర్యంగా గురైతే వాళ్ళందరినీ క్షమించమని మేము కోరుతున్నాం సార్. లోకక్షేమం కోసం శ్రీ రామనామ స్తూప నిర్మించాలనే సంకల్పంతో 108 కోట్ల శ్రీ రామనామములను వ్రాయించుచున్నారని, అందులో భాగంగా 10/4/2018 మంగళవారం దశమి నుండి 10/5/2018 తేదీ అనగా హనుమాన్ జయంతి వరకు శ్రీరామనామ జపయజ్ఞం ప్రారంభిస్తున్నారని స్వర్ణ వెంకట సుబ్బారావు తెలిపారు. ఆధ్వర్యమైన ఏఎస్ఎన్తో మాట్లాడారు. మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీరామనామ జపయజ్ఞం వారి స్వగృహంలో ప్రారంభిస్తారని, మహిళా భక్తులు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. నెల రోజుల పాటు వారి ఇళ్లలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే జపమంత్రాన్ని ప్రతిరోజు 13 నిమిషాల పాటు తక్కువ కాకుండా జపించాలన్నారు. అలాగే శ్రీరామనామం జపిస్తూ బియ్యం ఒక్కో గింజ ఏరి పూజ మందిరంలో ఉంచి హనుమ జయంతి నాటికి జప సభ్యులకు అందించాలన్నారు. శ్రీరామనామ పుస్తకములను పూర్తి చేసిన వారు వారికి అందజేయవచ్చని స్వర్ణ వెంకట సుబ్బారావు తెలిపారు. అలాగే స్వర్ణ అన్నపూర్ణ మాట్లాడుతూ లోకంలో కలియుగ ప్రభావం వలన మానవులంతా అశాంతికి గురవుతున్నారన్నారు. దుఃఖాలతో, బాధలతో, వ్యాధులతో ప్రజలు అశాంతికరమైన జీవితాన్ని గడుపుతున్నారని, ప్రజలందరికీ మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో 108 కోట్ల రామనామ జపాలను వ్రాయడానికి సంకల్పించారని, రామనామం ఎంతో పవిత్రమైన నామమని మంగళవారం వారి స్వగృహంలో జరిగే శ్రీరామనామ జప యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారని, మహిళా భక్తులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. శ్రీరామనామ స్తూపం నిర్మించాలనేటువంటి సత్సంకల్పంతో భక్త మహాశైలేంద్ర యొక్క ప్రోత్సాహం సలహాలతోటి 108 కోట్ల శ్రీరామనామ నామాన్ని వ్రాయిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు అనగా 10/4/2018 మంగళవారం దశమి రోజు నుండి మరల 10/5/2018 హనుమ జయంతి వరకు కూడా శ్రీరామనామ జప యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. ఈ జపయజ్ఞం ఎలా చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇండ్లలోనే ఉండి వారికి తీరిక దొరికిన సమయంలో 13 నిమిషాల పాటు జయమంత్రాన్ని అనగా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి జయమంత్రాన్ని జపిస్తూ ఒక జప సంఖ్యను ప్రతిరోజు కూడా ఎంత చేసింది చేసుకోవాలి, 13 నిమిషాలకు తగ్గకుండా చేయాలి. ఆ తదుపరి ఒక 5 నిమిషాల పాటు శ్రీరామ 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 అంటూ ఒక్కొక్క బియ్యబగించను ఏరి పక్కన పెట్టేసి ఈ లోకంలో ఈ కలియుగ ప్రభావం వల్ల మానవులందరూ కూడా అశాంతికి గురవుతున్నారు. కారణం ఏమిటంటే శోకాలు, దుఃఖము, దుఃఖాలతోటి, వ్యాధులతోటి, బాధలతోటి అశాంతికరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. అందుకోసం మేమందరం కూడా 108 కోట్ల రామనామాన్ని వ్రాయ సంకల్పించాం లోకశాంతి కోసము. ఎందుకంటే రామనామము పరమ పవిత్రమైన నామము, అంతేకాదు సుమ తారక మంత్రం, అందరినీ తరింపజేసేటువంటి రామనామము తారక మంత్రం. ఈ తారక మంత్రం సులభమైనటువంటి మంత్రం, పరమ పవిత్రమైన మంత్రము. శ్రీరామ జయరామ జయ జయరామ అను తారక మంత్రము జయమంత్రం అని చెప్పినా
ఎంతో సులువుగా పలకటానికి మనుషులకి ఆనందం కలుగుతున్నది. ఈ మంత్రం ప్రతి ఒక్కరూ జపించి అలాగే శ్రీరామరాలు వారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము 10వ తారీఖు అంటే మంగళవారం ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఇక్కడ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. కనీసం 108 మంది వరకన్నా వచ్చి ఈ కార్యక్రమం చేయాలి. ఈ కార్యక్రమం కోసం మాషగారు 108 కోట్ల రామనామ స్తూపం త్వరగా నిర్మించడం కోసం సుందరాకాండ పారాయణ చేయిస్తున్నారు. అందులో 108 సార్లకు 20 సార్లు వరకు అయిపోవచ్చింది. కొండముది ఫణీంద్రబాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఫనీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని సింగర్కొండ రోడ్డులో ఉన్న చైతన్య బదుల పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులకు అన్నదానం చేశారు. అలాగే పంగులూరు మండలం బయట మంజులూరు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 15 కుర్చీలు 100 మందికి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారికి పాఠశాల హెచ్ఎం అభినందనలు తెలియజేశారు. ఎస్ఎల్ సుందర్తో సమాప్తం. నమస్కారం.